కారణంగా పంట నష్టపోయిన అన్నదాతలను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనేడు గంటి హరీష్ మాదిరి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి, పలివెల వెంకటరమణ, సిరెడ్డి సత్యబాబు, పింకి సాంబశివరావు, వెంకటరాజు, భాస్కర్, మేడిశెట్టి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. మందను కూడా లేదు, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మాకు తెలియచేయడం వల్ల మేమందరం ముందుకొచ్చి వీళ్ళందరి గురించి అండగా మేము ఉంటామని కూడా మేము తెలియజేశాం. కానీ మేము ఇప్పుడు అడుగుతుంది ఒకటి ప్రభుత్వాన్ని, ఏంటంటే ఇన్ని రోజుల వరకు మీరు ఎందుకు దీన్ని వదిలేశారు? దీని మీద ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల గురించి మనం ముందుగా ఉండాలి. ఎందుకంటే రైతులే మనకి ఒక ప్రముఖమైన, వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం ముందు చూడాలి ఇమ్మీడియట్ గా. ఎందుకంటే రేపన్నాడు ఇంకో వరద వచ్చే ప్రభావం కూడా ఉంది. ఇప్పటికన్నా మనం ఆల్రెడీ వాళ్ళ మీద స్పందించి వాళ్ళ గురించి ఒక నష్టపరిహారం మనం ఒకటన్నా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నేను ఇది మన కలెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తానని కూడా తెలియజేస్తూ రైతు